నాన్న మామూలుగా రీమేక్స్, యాక్చువల్ క్వశ్చన్ ఫర్ బోత్ ఆఫ్ యూ, మామూలుగా రీమేక్ సినిమాలు చేసిన తమిళ నుంచి ఒక తెలుగు సినిమా వచ్చిన, మలయాళం నుంచి ఒక సినిమా వచ్చిన, అండ్ ఎస్పెషలీ ఇలాంటి జానర్ సినిమాలకి రీమేక్ చేసినప్పుడు ఇది తమిళ సినిమా అలా ఉంది, ఇది వాళ్ళ నేటివిటీగా ఉంది అనేది చాలా ఎక్కువ వింటాం, అంటే నాట్ ఓన్లీ ఇన్ ది ఇండస్ట్రీ బట్ ఆడియన్స్ ఇట్ సెల్ఫ్. అది హౌ డిడ్ యూ మేనేజ్ దట్ ఇన్ దిస్ ఫిల్మ్? ఎవరికి ఇది ఒక మలయాళం రీమేక్ అని చాలా తక్కువ మంది తెలుసు. ఇది ఒక ప్యూర్ తెలుగు ఫిల్మ్, ఒక నేటివ్ తెలుగు ఫిల్మ్, మన రాష్ట్రంలో జరిగిన సినిమాలానే పుట్రయ్యింది. హౌ, వాట్ ఆర్ ద మెజర్స్ దట్ యు టేకెన్? నో, ఐ థింక్ రానాసి, ఇది చాలామంది అనుకుంటారు కానీ ఎన్నో తమిళ హిట్స్ అయిన సినిమాలు చాలా ఇక్కడ తీయలేదు, ఎందుకంటే అది చాలా నేటివిటీ, తమిళ్ నేటివిటీ ఎక్కువ ఉంది కాబట్టి మనం తీసుకోలేదు. ఓకే, మేము ఎలాంటివి తీసుకున్నామంటే రైట్ త్రూ, ఇఫ్ యూ సీ ఆల్ మై రీమేక్స్, మేబీ ఒకటో రెండో పోయినాయి, బట్ ప్రతిదీ కథ సీ దర్ యూనివర్సల్ ఎమోషన్స్. లవ్ స్టోరీ ఉందనుకో, ఇట్స్ కామన్ లవ్ స్టోరీ అన్నింటిలో ఉంటుంది. ఇప్పుడు ఈ సినిమా ఉంది ఒక చిన్న కథ, మామూలు కామన్ ఫ్యామ్ మ్యాన్ వాళ్ళ ఇంట్లో జరిగే ప్రాబ్లమ్స్ అందరి ఇంట్లో జరుగుతూ ఉంటాయి. సో ఐ థింక్ వీ షుడ్ నాట్ బి వరీడ్ టూ మచ్ అబౌట్ థింగ్ వెన్ యూ నో ద స్టోరీ ఇస్ వెరీ ఐడెంటిఫైబుల్ విత్ హ్యూమన్ ఎమోషన్స్. హ్యూమన్ ఎమోషన్స్ కరెక్ట్గా ఉంటే ప్రతి లాంగ్వేజ్లో ఒకటే, బికాస్ ద ఎమోషన్స్ ఆర్ లైక్ దట్. సో మనం ఎన్నుకునేటప్పుడు రీమేక్స్ వీ షుడ్ సీ దట్ దట్ ద ఎమోషన్స్ ఆర్ ఆల్ యూనివర్సల్. అండ్ ఆఫ్ కోర్స్ ఆ ఏమి చిన్న చిన్న చేంజెస్ చేయాలో అది చేస్తాం. దట్ మైట్ బి 15% 20% ద లుక్ ఆఫ్ ద ఫిల్మ్ కానీ, ద వే వీ డ్రెస్. ఇప్పుడు కొందరు అంతా పంచులు వేసుకుంటారు త్రూ అవుట్, మనం పంచులు వేసి ఇంకోలాగా వేసుకుంటాం, ఓన్లాల్ ఇంకోలాగా. ఐఎమ్ లుకింగ్ డిఫరెంట్, నో, ఐఎమ్ వేరింగ్ అ సింపుల్ కాటన్ ప్యాంట్ అండ్ కాటన్ షర్ట్, ఈ వేర్ ఇస్ లుంగి త్రూ అవుట్. సీ దట్ కైండ్ ఆఫ్ థింగ్ ఇస్ దేర్. ఓకే, సోషల్ మీడియా నౌ ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ యాక్టివ్, ఆల్వేస్ బిన్, అండ్ నౌ ఇప్పుడు ఫేస్బుక్లో దృశ్యం అండ్ లిటిల్ బిట్ ఆఫ్ యువర్ పేజ్ ఆర్ ఆల్సో లిటిల్ కొంచెం యాక్టివ్ అయ్యారు. నౌ నేను మిమ్మల్ని ఇంటర్వ్యూ చేస్తున్నానని చెప్పి మా ట్విట్టర్ ఫ్యామిలీకి పోస్ట్ చేశాను. దిస్ అ బంచ్ ఆఫ్ క్వశ్చన్స్ దట్ దే హ్యావ్ విచ్ ఐమ్ గోయింగ్ టు ఆస్క్. అంత ఫాస్ట్గా వచ్చేస్తే మీకు, వన్ సెకండ్, నేను పెట్టిన నిమిషానికి 50 క్వశ్చన్లు వచ్చినాయి. అంటే మేము తట్టుకోలేము దానికనే, ట్విట్టర్లో నో సీ ఈ సోషల్ మీడియా ఆల్సో ఆల్ దీస్ ది. మేము నాకు గుర్తు కలివ పాండలు పబ్లిసిటీ చేసినప్పుడు బాగా పబ్లిసిటీ చేయాలంటే చాలా ఆలోచించి కట్అవుట్ పెట్టాం. ప్రతి ఊర్లో వెంకటేష్ కట్అవుట్ ఒకటి ఇలా నిలబెట్టేది, పోస్టరు కట్అవుట్, దట్స్ ఆల్ పబ్లిసిటీ. రేడియో లేదు, టీవీ లేదు, ఏమీ లేదు, శుభ్రంగా సినిమా చూశారు. ఇప్పుడు రోజులు మారిపోతున్నాయి, మెల్లగా టీవీలో వచ్చినాయి, ట్రైలర్లు కట్ చేయాలి, ఇది కట్ చేయాలి, ఇప్పుడు అసలు ఏం చేయాలో తెలియట్లేదు. ఎంతమందికి ఏది కరెక్ట్, ఏది రాంగ్ తెలియట్లేదు. So, first question, please ask Suresh Babu when he is making a multi-star with Venkatesh and Rana. Kada cheppu eppudu idi nenu actor.